హై గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ కోచ్. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ టూ థింగ్స్ని మాత్రం దూరంగా పెట్టండి. అదే నెంబర్ వన్ మూడ్ అండ్ టూ వచ్చి మోటివేషన్. ఎస్, ఎందుకు దూరంగా పెట్టాలి అని చెప్తున్నానంటే, మీరు ఒక ప్రాజెక్ట్ని డీల్ చేద్దాం అన్నప్పుడు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాం అన్నప్పుడు, లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్దాం అనుకున్నప్పుడు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, సీరియస్గా చాలా ఫోకస్డ్గా ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ చేస్తారు. చేసిన తర్వాత చిన్న డిస్ట్రాక్షన్ అనేది అక్కడ క్రియేట్ అవుద్ది. ఎలా క్రియేట్ అవుద్ది? మీ ఫ్రెండ్ వస్తాడు, రెండు రోజుల నుంచి బుర్రంత పిచ్చెక్కిపోతున్నారు బాబు, ఎందుకంటే వాడు కూడా మీలాగానే ప్రిపేర్ అవుతూ ఉంటాడు, పిచ్చెక్కిపోతుంది. అసలు మీ మూడ్ మామూలుగానే ఉంది, కానీ మీ మూడ్ చెడగడ్డానికి వస్తాడు, ఎందుకంటే అతను మూడ్ లేదు కాబట్టి. ఏం చేద్దాం, సరదాగా బయటకు వెళ్దాను, లేదా నాకు చిన్న పని ఉందని మీరు అబద్ధం చెప్తారు. కుదిరితే ట్రై చేయి. సరదాగా అసలు టూ వీక్స్ నుంచి మైండ్ అంతా పిచ్చెక్కిపోతుంది, ఈరోజు నైట్ సరదాగా కొంచెం పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, కొంచెం చిల్ అయితే మాత్రం రేపు మార్నింగ్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది, మళ్ళీ మనం పని మీద ఫోకస్ చేద్దాం. కుదరదంటారు, నాకేదో పని ఉందంటారు. సరేలే అయితే నేను ఒకటిని వెళ్తానులే, లేదా వేరే ఒకరిని తీసుకెళ్తానని వెళ్దాం అనుకుని వెనక్కి తిరిగి చూస్తే మీరు ఈలో బట్టలు మార్చుకుంటూ ఉంటారు, బూట్లు మార్చుకుంటూ ఉంటారు. రానన్నావు కదరండి, సరే నువ్వు అడిగావు ఒకసారికే కదా, సరే వెళ్ళొద్దాంలే అని మనోడు. ఆ ఏదైతే మోటివేషన్ ఉందో అది కొంచెం తగ్గుద్ది. మనోడు మూడు బాగాలేదు కాబట్టి, మనోడు మూడు కూడా చెడగొట్టడానికి వచ్చాడు కాబట్టి, వీళ్ళిద్దరు మూడు ఒకటే అయింది. ఇద్దరు కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వస్తారు, పడుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం లెగుస్తారు, దీని తర్వాత కొంచెం హ్యాంగ్ అవరు, అది తగ్గడానికి ఒక రెండు రోజులు టైం పడుతుంది, బాడీ డిహైడ్రేట్ అవుద్ది. ఆయన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మొత్తం మెసప్ అయిపోతుంది, అది డైట్ కానీ లేదా వర్కౌట్ కానీ న్యూట్రిషన్ కానీ అన్నీ పోతాయి. సో దీని తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకొక మూడు భాగంలో ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, వాడు ఇదే స్టోరీ చెప్తాడు. సో ఇలా మీకు ఏదైతే మోటివేషన్ ఉందో ఆ మోటివేషన్ని డీమోటివేట్ చేయడానికి ఎవరు వచ్చినా సరే, మీరు డీమోటివేట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ లైఫ్లో, మీ లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ సిక్స్ మంత్స్లో చేయాలా, వన్ ఇయర్లో చేయాలా, ఆ వన్ ఇయర్లో మీ అవుట్పుట్ ఎలా ఉండాలి, అంటే మీ ఫిజిక్ని ఎలా ఉంచుకోవాలి అనే ఒక క్లారిటీ, అంటే మ్యాక్రో గోల్ అంటాం కదా, ఆ మ్యాక్రో గోల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక రివర్స్ ఇంజనీరింగ్ లాగా మైక్రో గోల్, అంటే వన్ మంత్కి ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అయితే ఎన్ని కేజెస్, టూ కేజెస్, త్రీ కేజెస్. మీరు ఈ వన్ మంత్లో ఎప్పుడైతే మీరు ఆ ప్రోటోకాల్ పెట్టుకున్నారో, వన్ మంత్లో ఎన్ని డైలీ మనం ఎన్ని క్యాలరీస్ డైట్ చేయాలి, డైలీ క్యాలరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి అనే ఒక క్లారిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది. మధ్యలో ఇలా డీవియేషన్స్ వచ్చినా సరే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ రెగ్యులర్ రొటీన్లోకి వస్తూ ఉంటారు. సో మీరు డిసిప్లిన్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో మీ మూడ్ బాగుంటుంది, చాలా ప్రతిరోజు ఫ్రెష్గా ఉంటారు. దీంతోపాటు మోటివేషన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీ బాడీలో జరిగే చేంజెస్ని బట్టి మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మీ ఫ్రెండ్ ఎవరైతే వస్తారో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. మీలాగే ఒక గుడ్ పాత్లో, అంటే ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు. మీరందరూ కూడా ఒక లీడర్స్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే అది ఎంత ఇబ్బంది వచ్చినా చేయడానికి ట్రై చేయండి. ఈజీగా డీవేట్ అయిపోవడానికి ట్రై చేయొద్దు. డైట్ చేద్దాం అనుకున్నా సరే, పక్కన ఎంత ఇష్టమైన ఫుడ్స్ ఉన్నా సరే, తొందరగా డీవేట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. మీ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మాత్రం డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గైస్. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.